అధ్యక్ష హోదాలో భారతదేశం నిర్వహిస్తున్న జీ ట్వంటీ శిఖరాగ్ర సభ కల సన్నాహాలు పూర్తయ్యాయి పలువురు అంతర్జాతీయ నేతల సమావేశంలో సృహృద్భావ వాతావరణంలో ఎలాంటి నిర్మాణాత్మక చర్చలు జరుగుతాయని ప్రపంచం ఎదురుచేస్తుంది వాతావరణ మార్పులు నివారణ చర్యలు ప్రధాన చర్చనీయాంశం కాగలదని భారతదేశం భావిస్తుంది వాతావరణ మార్పులను నివారించడానికి తగిన లక్ష్యాలు నిర్దేశించుకోవడంతో పాటు అగ్ర రాజ్యాలు ఆర్థిక సహాయం అందించాల్సి ఉంటుంది అంతేకాదు వాతావరణ మార్పుల నివారణకు అవసరమైన సాంకేతికతను పరస్పరం బదిలీ చేసుకోవాలని భారత్ కోరుతుంది ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధించాలని భారత్ అభిలషిస్తుంది పాసిల్ ఫ్యూరాల్స్ శిలాజ్ ఇంధనాలను దశలవారీగా తగ్గించడం క్లైమేట్ ఫైనాన్స్ ప్రత్యామ్నాయ ఇంధనాల అభివృద్ధి అమలు చేసే మార్గాలు బహుళపక్ష బ్యాంకుల సంస్కరణల వంటి కీలక అంశాలపై ఎటువంటి స్పష్టత లేకపోయినప్పటికీ జీట్వంటీ దేశాధినేతలు ప్రభుత్వాధినేతలు గ్రూపుల మధ్య ఐక్యత సాధించడానికి అవసరమైన కనీస ఏకాభిప్రాయాన్ని కూడగట్టాలన్న ఆశాభావంతో భారత్ ఉంది వసుధైవ కుటుంబం అన్న నినాదంతో భారత్ ముందుకు వచ్చింది ప్రపంచ దేశాలన్నీ ఒకే కుటుంబంలా అభివృద్ధి చెందడం అవసరమని నినాదించింది ట్వంటీ అధ్యక్ష పదవితో భారతదేశం తన గ్లోబల్ ప్రొఫైల్ను పెంచుకోవడానికి కృషి చేస్తున్నప్పటికీ కొన్ని భౌగోళిక రాజకీయ ఇబ్బందులు ఈ కార్యక్రమంపై ప్రభావం చూపే అవకాశం ఉంది జీ ట్వంటీ అధ్యక్ష హోదాలో భారతదేశం ఇప్పటికే ఆఫ్రికా దేశాలకు తగిన ప్రాధాన్యం కల్పించగలిగింది ఆఫ్రికన్ సమాఖ్యకు జీ ట్వంటీలో శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు భారత్ చూపింది ఎప్పటికప్పుడు సాంకేతికత అప్డేట్ చేసుకోవడం వాటిని సమర్థంగా వినియోగించుకోవడంపై జీ ట్వంటీ దేశాలు దృష్టి పెట్టాలని భారత్ కోరుతుంది కొత్తగా ఆవిష్కరించిన సాంకేతిక విజ్ఞాన ఫలాలు సమాజంలో అన్ని వర్గాలకు అందేలా కృషి చేయాలని భారత్ కోరుతుంది ఈ అంశాలతో పాటు అగ్ర రాజ్యాలు ప్రస్తావించే ఎన్నో కీలక అంశాలు జీ ట్వంటీ శిఖరాగ్ర సభలో చర్చకు రావచ్చు శిఖరాగ్ర సభ నేపథ్యంలో అమెరికాతో సహా పలు దేశాలతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది భారతదేశం ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా వాతావరణ మార్పులపై నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది రెండు వేల ముప్పై నాటికి ఎన్డీసీలో నిర్దేశించిన మూడు ప్రామాణిక లక్ష్యాలలో రెండింటిని సాధించే కృషిలో ఉంది ఉద్గారాల తీవ్రతను రెండు వేల ఐదులో నలభై శాతం స్థాయి నుంచి ముప్పై మూడు నుండి ముప్పై ఐదు శాతానికి తగ్గించడం రెండు వేల ముప్పైలో శిలాచిందన స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని నలభై శాతం తగ్గించేందుకు విజయవంతంగా కృషి చేస్తుందని క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ సౌత్ ఆసియా డైరెక్టర్ సంజయ్ వసిష్ అన్నారు ఢిల్లీలో జరిగే జీ ట్వంటీ శిఖరాగ్ర సభ వేదికగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సమావేశం జరుగుతుందని అమెరికా స్పష్టం చేస్తుంది జీ ట్వంటీ శిఖరాగ్ర సభకు ఇప్పటికే అతిథుల రాక మొదలైంది నేడు అమెరికా ప్రెసిడెంట్ ఇతర అతిథులు రానున్నారు నేడు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు కాగా వచ్చే ఏడాది జరగనున్న రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు ఈసారి క్వాడ్ గ్రూప్ నాయకులను అతిథులుగా ఆహ్వానించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వెల్లడైంది అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ జపాన్ ప్రధాని ప్యుమియా కిషెడన్ను సంప్రదించి వారికి ఆ సమయంలో రావడం వీలుపడుతుందా అని నిర్ధారణ అయిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి క్వాడ్ బృందంలోని ముగ్గురు అగ్ర నేతలు జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సుకు ఇక్కడకు వస్తున్నందువల్ల భారత ప్రభుత్వం వారిని రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఆహ్వానించే అంశం ఆలోచిస్తుంది వచ్చే ఏడాది క్వాడ్ లీడర్ శిఖరాగ్ర సభకు కూడా భారతదేశం ఆతిథ్యం ఇవ్వవలసి ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ మే నెలలో మన దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు జరగనందువల్ల బైడెన్ బిజీ బిజీగా ఉండే అవకాశం ఉంది